మళ్ళీ యేసుప్రభుని వేస్తున్నారు ఒక అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ తాళ్ళతో కట్టేసి మళ్ళీ వేస్తున్నారు వేసి యేసు ప్రభు సీన్ మన ముందుకు ఎందుకు తీసుకొస్తారు మీకు అప్పుడప్పుడు సిలువ పాటలు వస్తుంటాయి టీవీలో అందులో మెల్ గిబ్సన్ తీసినటువంటి ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా విపరీతంగా వాడేసుకున్నారు కాపీ రేట్లన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ గిబ్సన్ కానీ భారత క్రైస్తవ పైన మ్యూజిషియన్స్ పైన ఆయన కానీ కోర్టులో వేస్తే కొన్ని కోట్లు కట్టాసి వస్తుంది మీరు కొన్ని కోట్లు ఎందుకంటే కాపీ రైట్స్ ఉంటాయి దానికి ఆ మెల్గెబ్స్ అని ఎడాపెడా వాడేసుకున్నారు వాడేసుకొని ఆ సినిమాలో క్లిప్పింగ్లు అన్నీ తీసుకొచ్చి మనకి విపరీతమైన ఒళ్ళు పొడిచేటువంటి ఆ క్లిప్పింగ్లు చూపించి మళ్ళీ మనల్ని ఈ నలభై దినాల టైంలో ఏడిపించాలన్నమాట ఏమొస్తుంది ఏసురుగారు ఏం చెప్పారు మీరు నా కోసం ఏడవ ఎవరి కోసం ఏడవాలి మీకోసం ఏంటండి మీ పాప జీవితం కోసం మీ పిల్లల పాప జీవితం కోసం వాళ్ళు బాగుపడాలని మీరు బాగుపడాలని ఇక్కడ అదే చెప్తున్నాడు